మన మనస్సును మెదడు యొక్క పనితీరును మనం అర్థం చేసుకోకుండా ధ్యానాన్ని సక్రమంగా చేయలేము. చాలా మంది ఎన్ని రోజులు ఎన్ని నెలలు ధ్యానం చేసినా కూడా మేము సక్రమంగా ధ్యానం సరిగా చేయలేకపోతున్నామేని చాలా బాధపడిపోతూ ఉంటారు. మీరు ధ్యానం చేయాలంటే ముఖ్యంగా ఒక గొప్ప విషయాన్ని అర్థం చేసుకోవాలి. ధ్యానం చేయడానికి, ధ్యానం మొదలు పెట్టడానికి మొట్టమొదట మనం చాలా సంకల్ప శక్తి అవసరం అవుతుంది. ఎందుకంటే అన్ని విషయాల నుంచి మనం డిస్ట్రాక్ట్ అయిపోకుండా మన మనస్సును ఒకే విషయంపైకి మళ్లించాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ సంకల్ప శక్తి అవసరమవుతుంది. అంటే ధ్యానానికి మొట్టమొదట కొంత ఆహారం కావాలి. ఈ ఆహారం లేకుండా మనం ఎప్పటికీ ధ్యానాన్ని సక్రమంగా చేయలేము. ధ్యానంలోకి ఎంటర్ అయిన తర్వాత ధ్యానం ప్రశాంతంగా ఎక్కువసేపు కొనసాగిపోవాలంటే, నిరంతరాయంగా ఒక తైలధారలాగా కొనసాగిపోవాలంటే మన మనస్సును మన మెదడును ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయికి మనం ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ స్థాయిలో మన మనస్సును మెదడును పెట్టుకుంటే మన ధ్యానం అత్యద్భుతంగా కొనసాగుతుందో ఆ గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇది తెలుసుకునే ముందుగా బ్రెయిన్ వేవ్స్ గురించి మనం తెలుసుకోవాలి. బ్రెయిన్ వైబ్రేషన్స్ లేదా బ్రెయిన్ వేవ్స్ అంటారు. బ్రెయిన్ వేవ్స్ అంటే మన శరీరంలో ఏ కణం ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు నుంచి వచ్చే సిగ్నల్నే మనం బ్రెయిన్ వేవ్ అంటాం. ఉదాహరణకు మన శరీరంలో ఎక్కువ అవయవాలు పనిచేసాయి అనుకోండి, కాళ్ళు చేతులు కళ్ళు చెవి ముక్కు ఇలా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు అన్నీ కలిపి పనిచేసే స్టేట్లో బ్రెయిన్ నుంచి అన్ని అవయవాలకు సిగ్నల్స్ రావాల్సి ఉంటుంది. మళ్ళీ అన్ని అవయవాల నుంచి బ్రెయిన్ కు కూడా సిగ్నల్స్ వెళ్లాల్సి ఉంటుంది. అంటే బ్రెయిన్ ఎటువంటి అలసట లేకుండా నిరంతరాయం పనిచేస్తూనే ఉండాలన్నమాట. ఇలా బ్రెయిన్ ఎక్కువగా ఫాస్ట్గా ఎక్కువ పనితో పనిచేస్తుండడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ని ప్రాణశక్తిని కూడా ఉపయోగించేసుకుంటుంది. అందుకే మనం ఆటలాడినా లేదా ఎక్కువసేపు పనిచేసినా వెంటనే శక్తి మొత్తం ఖర్చు అయిపోయేసి శక్తిహీనులు అయిపోతూ ఉంటాం, బాగా వెంటనే అలసిపోతూ ఉంటాం. దీనికి కారణం ఏమంటే బ్రెయిన్ నుంచి హై ఫ్రీక్వెన్సీలో ఎక్కువ సిగ్నల్స్ మన శరీరానికి అందడమే కారణం. నెక్స్ట్, బ్రెయిన్ కనుక సిగ్నల్స్ తగ్గించేసింది అని అంట అంటే అర్థం ఏంటంటే మనం రిలాక్స్డ్గా ఉన్నామని అర్థం. అంటే ఎటువంటి పని పాట లేకుండా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని కేవలం మనసు మాత్రమే పనిచేస్తున్నప్పుడు మనకు బ్రెయిన్ నుంచి తక్కువ స్థాయిలో తరంగాలు అంటే సిగ్నల్స్ అందుతాయి. దీన్ని లో వైబ్రేషన్ లేదా లో ఫ్రీక్వెన్సీ అంటారు. ఇలా బ్రెయిన్ అనేక రకాలుగా అనేక స్థాయిల్లో తరంగాలను పంపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన దాని ప్రకారం బ్రెయిన్ 5 రకాల స్థాయిల్లో పనిచేస్తూ ఉంటుంది. అంటే 5 రకాల వేవ్స్ని మన శరీరానికి అందిస్తూ ఉంటుంది. అవేంటంటే బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా అండ్ గామా. బీటా స్టేట్, మన బ్రెయిన్ బీటా స్టేట్లో ఉంది అంటే అర్థం ఏంటంటే మన మనసు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా బాగా యాక్టివ్గా ఉంది లేదా విపరీతమైనటువంటి ఆందోళన భయము స్ట్రెస్తో కూడి ఉన్నప్పుడు, ఈ రెండిట్లోనూ ఉన్నప్పుడు అంటే పాజిటివ్గాను నెగిటివ్గాను రెండిట్లోనూ హై స్థాయిలో మన మనసు ఉంటే బ్రెయిన్ నుంచి ఎక్కువ తరంగాలు మన శరీర అవయవాలకు అందాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు పని చేస్తున్నప్పుడు అన్ని అవయవాలు పనిచేయాలి. ఈ విధంగా నువ్వు ఫుల్ అలర్ట్గా ఫుల్ అవేకన్ స్టేట్లో పూర్తి స్పృహతో పని చేసుకుంటున్నప్పుడు నీ బ్రెయిన్ బీటా స్టేట్లో ఉంది అని అర్థం. ఈ బీటా స్టేట్ యొక్క ఫ్రీక్వెన్సీ 14 Hz నుంచి 30 Hz వరకు ఉంటుంది. అంటే 14 నుంచి 30 Hz మధ్యలో ఉంటుంది. ఈ వైబ్రేషన్లో మన బ్రెయిన్ వేవ్స్ను పంపిస్తూ ఉంటుంది. రెండోది ఆల్ఫా స్టేట్. మన మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోగలిగితే, మనసులో ఎటువంటి అన్నిటి వైపు డీవియేట్ చేసుకోకుండా ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మన బ్రెయిన్ కూడా ప్రశాంతమైనటువంటి స్టేట్కి వచ్చేస్తుంది. అంటే ఆల్ఫా స్టేట్కి వచ్చేస్తుంది. ఈ ఆల్ఫా స్టేట్ 9 నుంచి 14 Hz మధ్య వైబ్రేషన్ సెండ్ చేస్తూ ఉంటుంది. ఇది నిజానికి మనం ధ్యానం మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి స్థితి. అంటే ఈ ఆల్ఫా స్టేట్లో మన జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలను కానీ పని చేయకుండా కేవలం మన మనస్సు మాత్రం పనిచేస్తూ ఉంటుంది. నువ్వు రిలాక్స్డ్గా ఉన్నటువంటి స్టేట్. మూడవది థీటా స్టేట్.
ఈ తీటా స్టేట్ ఏంటంటే డీప్ రిలాక్సేషన్, అంటే దాదాపుగా మనస్సులో కూడా ఎటువంటి సంకల్పాలు లేకుండా మనస్సు కూడా నిశ్చలమైనటువంటి స్టేట్ ని మనం తీటా స్టేట్ అంటాం. ఈ తీటా స్టేట్ 4 నుంచి 8 హెడ్జెస్ మధ్య తరంగాలను పంపిస్తూ ఉంటుంది. ఈ మన మెదడు తీటా స్టేట్ లో ఉన్నప్పుడు మన శరీరానికి 4 నుంచి 8 హెడ్జెస్ మధ్య తరంగాలను పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన మెదడు చాలా తక్కువ శక్తితోనే పనిచేస్తుంది, శరీరానికి కూడా తక్కువ శక్తి అవసరం అవుతుంది. అందుకే మనం రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు మన ఎనర్జీని మనం బాగా కూడబెట్టుకోగలుగుతాం, త్వరగా శక్తివంతులు అవ్వగలుగుతాం. 4వది డెల్టా స్టేట్. ఈ డెల్టా స్టేట్ ఏంటంటే కంప్లీట్ రిలాక్సేషన్, అంటే మనస్సు కూడా పనిచేయకుండా పూర్తి గాఢ నిద్రలోకి గనక మీరు జారుకుంటే దీన్ని డెల్టా స్టేట్ అంటారు. అంటే ఇక్కడ డ్రీమ్స్ కూడా, అంటే కలలో కూడా రానటువంటి సుషుప్తి అవస్థనే డెల్టా స్టేట్ అంటారు. ఈ స్టేట్ లో నిజానికి మన శరీరంలో అత్యద్భుతమైనటువంటి శక్తి అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే మెదడుకు ఎటువంటి శక్తిని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఏ తరంగాల్ని మన శరీర అవయవాలకి పంపించాల్సిన అవసరం లేదు. ఇంకా 5వది, ఇది అతీంద్రియ శక్తులకు సంబంధించినటువంటి స్టేట్, దీనికి గామా స్టేట్ అంటారు. ఈ గామా స్టేట్ 30 కంటే ఎక్కువ హెడ్జెస్ ఉన్నటువంటి బ్రెయిన్ వేవ్స్ ని సెండ్ చేస్తుంది, అంటే దాదాపు సూపర్ హ్యూమన్స్ కి, అతీంద్రియ శక్తులు ఉన్నటువంటి వ్యక్తులకు ఉండే స్టేట్ అన్నమాట. ఈ విధంగా మన బ్రెయిన్ 5 స్టేట్స్ లో వైబ్రేషన్స్ పంపిస్తూ ఉంటుంది. మనం గనక బీటా స్థాయిలో ఉంటాం, ప్రతిరోజు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు బీటా స్థాయిలోనే ఉంటాం, ఎక్కువగా పనిచేస్తుంటాం, ఎక్కువగా ఆలోచిస్తుంటాం, ఎక్కువగా ఆందోళనతోనో కోపంతోనో లేదా ద్వేషంతోనో భయంతోనో అనేక రకాలైనటువంటి ఎమోషన్స్ తో ఉంటాం. ఈ స్టేట్ లో, బీటా స్టేట్ లో మనం ఎప్పటికీ కూడా మెడిటేషన్ చేయలేము. మనం మెడిటేషన్ చేయాలంటే పూర్తిగా మన శక్తిని వృధా చేసుకునే స్థాయి నుంచి మన బ్రెయిన్ వేవ్స్ హై ఫ్రీక్వెన్సీ నుంచి తక్కువ స్థాయికి చేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగా మనం బీటా స్థాయి నుంచి ఆల్ఫా స్థాయికి మన మెదడును సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా మనం సెట్ చేసుకుంటామంటే మన మనస్సును నిశ్చలం చేయడం ద్వారా. మరి మనస్సును నిశ్చలం చేయడమే కదా అసలైన సమస్య. ఈ సమస్యకి మనం అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని తెలుసుకున్నాం. మీ మనస్సును, మీ మెదడును మీరు ఆల్ఫా స్టేట్ లోకి తెచ్చుకోవాలనుకుంటే మీరు అవలంబించాల్సినటువంటి అత్యద్భుతమైన రహస్యం ఏంటంటే ప్రాణాయామం, అది కూడా సహజ ప్రాణాయామం. ఊపిరికి, మన ప్రాణానికి, మన మనస్సుకు అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉంటుంది. మన మనస్సు ఉన్న స్థాయిని బట్టి మన ఊపిరి ఉంటుంది. మీరు కోపంగా ఉన్నారనుకోండి, ఊపిరి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా ఉన్నారనుకోండి, ఊపిరి తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఊపిరిని, మన శ్వాసను నియంత్రించుకోవడం ద్వారా మన మనస్సును మరియు మన మెదడును కూడా మనం ఆల్ఫా స్టేట్కి ట్యూన్ చేసుకోవచ్చు. అంటే 6 సార్లు గనక మీరు సుదీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తే, అంటే మెల్లగా గాలి పీల్చుకుని ఎంతసేపు పీల్చుకుంటారో అంతే మెల్లగా గాలిని వదులుతూ ఇలా 6 నుంచి 12 సార్లు మీరు చేయగలిగితే మీరు వెంటనే బీటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్కి పడిపోవడం జరుగుతుంది. ఆల్ఫా స్టేట్లో ఉండడం వలన మాత్రమే మనం ధ్యానం చేయడానికి సమాయత్తం అవుతాం. ఇక మీ ధ్యానం కనుక పరిపక్వమై చాలా అద్భుతంగా ఎక్కువసేపు చాలా డీప్ మెడిటేషన్ జరగాలంటే మీరు ఆల్ఫా స్థాయి నుంచి తీటా స్థాయికి రావాల్సి ఉంటుంది. ఇలా ఆల్ఫా స్థాయి నుంచి తీటా స్థాయిలోకి రావడానికి మనం ఏం చేయాలంటే ధ్యానానికి కూర్చునే ముందుగా వెంటనే 6 నుంచి 12 సార్లు సుదీర్ఘమైనటువంటి సహజ ప్రాణాయామాన్ని మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మన మెదడును ఆల్ఫా స్టేట్కి తెచ్చుకోకుండా మనం ధ్యానం ఎప్పటికీ చేయలేము. కాబట్టి ధ్యానానికి కూర్చునే ముందు ప్రశాంతంగా 6 సార్లు మెల్లగా శ్వాసను పీల్చుకుని శ్వాసను వదులుతూ మీ శ్వాసను క్రమబద్ధీకరించుకోండి. ఇప్పుడు ఆల్ఫా స్టేట్కి వస్తారు. ఇప్పుడు ఆల్ఫా నుంచి తీటా స్టేట్లోకి, అంటే డీపెస్ట్ రిలాక్సేషన్లోకి రావాలంటే మీరు ఖచ్చితంగా మీ మనసును ఒకే ఒక దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది, ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫోకస్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలని చెప్పాను. మీరు ఎప్పుడైతే మీ మైండ్ను లేదా మీ బ్రెయిన్ను
బీటా నుంచి ఆల్ఫాకి, ఆల్ఫా నుంచి థీటాకి తెచ్చుకుంటారో ఆ క్షణమే మీ శరీరంలో అనంతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. ఎక్కువ శక్తి మీరు అక్యూములేట్ చేసుకుంటారు. ఈ శక్తి మీరు ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు నిజంగా శ్వాస పైన మంత్రం పైన ఫోకస్ చేయాలంటే కూడా, ఫోకస్ చేయగలగాలంటే కూడా మీకు సంకల్ప శక్తి అవసరమవుతుంది. మరి మీకు శరీరంలో మనస్సులో ఎటువంటి సంకల్ప శక్తి లేనప్పుడు మీరు ఎప్పటికీ కూడా ఫోకస్ చేయలేరు. ఫోకస్ చేయాలంటే మొట్టమొదటిగా మనకు కాస్త ప్రైమరీ ఎనర్జీ అవసరమవుతుంది. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం మన మెదడును బీటా స్థాయి నుంచి ఆల్ఫా స్థాయిలోకి తెచ్చుకున్న వెంటనే ఈ శక్తి మనకు సమకూరుతుంది. ఎప్పుడైతే ఈ శక్తి మనకు సమకూరుతుందో అప్పుడు మాత్రమే మనం మన యొక్క మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరించగలుగుతాం. కాబట్టి రిలాక్స్డ్ గా ఉన్నటువంటి ఆల్ఫా స్టేట్ నుంచి థీటా స్టేట్ లైక్ మీరు రావాలనుకుంటే మీరు శ్వాస పైన కానీ మంత్రం పైన కానీ మీరు అదే పనిగా ధ్యాస ఉంచాల్సి ఉంటుంది. ఇలా కనుక మీరు 3-3 నిమిషాలు చాలా తీవ్రమైనటువంటి ఏకాగ్రతతో యాక్యురేట్ ఫోకస్ మీరు శ్వాస పైన కానీ మంత్రం పైన కానీ చేయగలిగితే ఖచ్చితంగా మీ ఫోకస్ అనేది లాక్ అయిపోతుంది. ఏకాగ్రతకి ఒక పర్టికులర్ పాయింట్ దొరికిందంటే అది ఖచ్చితంగా ఆ పాయింట్కి లాక్ అయిపోతుంది. ఇలా మీ ఫోకస్ లాక్ అవ్వాలంటే మీరు యాక్యురేట్ చాలా అలర్ట్ గా ఉన్నటువంటి ఫోకస్ ని 3 నిమిషాల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే మీ శ్వాసను లేదా మంత్రాన్ని 3 నిమిషాలు అత్యంత జాగరూకంగా ఉండి మీరు గమనించగలిగితే తప్పకుండా మీకు ఫోకస్ లాక్ అయిపోయి మీరు థీటా స్థాయిలోకి సెట్ అయిపోతారు. మీరు కనుక థీటా స్థాయిలో ఉంటే మీరు 2-3 గంటలు మెడిటేషన్ చేసినా కూడా మీకు ఎటువంటి అలసట ఉండదు. మెడిటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చివరిది డెల్టా స్థాయి. ఈ డెల్టా స్థాయి అనుకోకుండానే ధ్యానంలో మనకు తెచ్చుకోబడుతుంది. ఎప్పుడైతే 45 నిమిషాలు మీరు గనుక పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో థీటా స్థాయిలో ఉండి ధ్యానం చేయగలిగితే వెంటనే మీరు డెల్టా స్థాయి బ్రెయిన్ వేవ్స్లకి, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీలకి మన శరీరం తను తాను సెట్ చేసుకుంటుంది. ఈ డెల్టా స్థాయిలో మనకు సహజమైనటువంటి సమాధి స్థితి అనేది సాధ్యమవుతుంది. యోగులందరూ కూడా మన వాళ్ళ యొక్క మెదడును ఈ డెల్టా స్థాయిలో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు 8 గంటల సేపైనా సమాధి స్థితి ధ్యానంలో ఉండగలుగుతారు. కాబట్టి స్నేహితులారా, ధ్యానం చేయాలంటే మొట్టమొదటిగా బీటా స్థాయి నుంచి రిలాక్స్డ్గా ఉన్నటువంటి ఆల్ఫా స్థాయికి, ఆల్ఫా స్థాయి నుంచి థీటా స్థాయికి మనం మన మనస్సును మన బ్రెయిన్ ని ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆందోళనగా ఉన్నప్పుడు మనం ధ్యానానికి కూర్చోకూడదు, లేదా అత్యుత్సాహంగా ఏదో ఒక పని చేసి వచ్చి వెంటనే ధ్యానానికి కూర్చోకూడదు. ఎందుకంటే అప్పుడంతా మన మెదడు ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది. ఆల్ఫా స్టేట్ నుంచి థీటా స్థాయిలోకి ఒకేసారి మన మెదడును మనం తెచ్చుకోలేదు. ముందుగా శ్వాస ద్వారా, శ్వాసను నియంత్రించుకోవడం ద్వారా, 6 సార్లు ప్రాణాయామం చేయడం ద్వారా బీటా స్థాయి నుంచి ఆల్ఫా స్థాయికి మన మెదడును మనం ట్యూన్ చేసుకోవచ్చు. అలాగే ఒక సినిమా చూసొచ్చు కానీ, లేదంటే ఒక పుస్తకాన్ని చదివి కానీ మీరు మెడిటేషన్ కూర్చోకూడదు. ఎప్పుడు కూడా మన మెదడును మనం ఎప్పుడైతే థీటా స్థాయిలో పెట్టుకుంటేనే మన ధ్యానం అనేది సక్రమంగా కొనసాగుతుంది అనే విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం తెలుసుకోకుండా ఎప్పుడంటే అప్పుడు మనం మెడిటేషన్ కూర్చొని గంటలు గంటలు మెడిటేషన్ చేయాలని విశ్వ ప్రయత్నం చేసి మన మనసుతో ఆలోచనతో యుద్ధం చేసి మెడిటేషన్ సరిగా రాలేదు, ఇన్ని రోజులు చేసినా నాకు మెడిటేషన్ వల్ల ఫలితం రాలేదు, కాబట్టి ధ్యానం చేయడం నాకు సెట్ అవ్వదు, ఇది వృధా ప్రయాస అని ధ్యానాన్ని విరమణ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సాధించాలనుకుంటే దాని యొక్క కిటుకులను, రహస్యాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్నేహితులారా, మన మనసును ఎప్పుడూ కూడా ఆల్ఫా స్టేట్లను లేదా ధ్యానం చేయాలనుకున్నప్పుడు థీటా స్టేట్లను ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆల్ఫా స్టేట్లో రోజంతా ఉంటే మీరు ఎనర్జీని బాగా కూడబెట్టుకుంటారు. ధ్యానం చేయడానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక విషయం మీ మెదడును థీటా స్థాయిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. థీటా స్థాయిలోకి తెచ్చుకోవాలంటే కూర్చున్న వెంటనే ధ్యానానికి 6 సార్లు సుదీర్ఘమైనటువంటి సహజ ప్రాణాయామాన్ని అవలంబించాల్సి ఉంటుంది.